Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. Namaste Andy, welcome to PHP Jeeps. ముందుగా మనం అందరికీ చెప్పాల్సింది ఏంటంటే అందరూ పంజాబ్కి వెళ్ళడము అక్కడనే ఉంటే మండీ డవ్వాలి అనేసి కానీ మెయిన్గా ఏంటంటే మన దగ్గరకి ఉంది హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ ఉందండి జీప్జీ మీరు రావచ్చు చూడొచ్చు అడ్వాన్స్ పే చేయవచ్చు అడ్వాన్స్ అంటే జస్ట్ మీరు 25,000 మీరు అడ్వాన్స్ చేస్తే చాలండి వెహికల్ అంతా మీకు రెడీ చేసిన తర్వాతనే మీకు మేము బ్యాలెన్స్ అమౌంట్ మీరు అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది ఇంకొకటి మెయిన్గా అందరికీ ఏంటంటే టీఎస్ కానీ రిజిస్ట్రేషన్ ఎలా ఏపీ రిజిస్ట్రేషన్ ఎలా మళ్ళీ బెంగళూరు కానీ కర్ణాటక కానీ అంటే ఇప్పుడు అదర్ స్టేట్స్ ఎక్కడ ఎట్లా రిజిస్ట్రేషన్ ఎట్లా అని అందరూ అడుగుతూ ఉంటారు మనం ఎక్కడికైనా రిజిస్ట్రేషన్ చేసిస్తామండి ఇప్పుడు వేరే స్టేట్స్ కంటే మనం సీసీ తీసిస్తాం సీసీ ట్రాన్స్ఫర్ పేపర్లు ఆర్సీ అవన్నీ ఇస్తామండి మీకు ఎక్కడికైనా మనం రిజిస్ట్రేషన్ చేసిస్తాం సార్ టీఎస్ ఏపీ ఎక్కడికైనా ఉండండి మేము చేసిస్తాం సార్ అందరికీ జీప్ కొనుక్కోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉండేసి అందరూ ఓలెక్స్లో సెట్ చేస్తారు అక్కడ మండీ డవాలి ఆలీలు అక్కడ 99% మనకు జెన్యున్గా అనేది వెహికల్ ఉండదండి అదే మీకు ఇక్కడ అనుకోండి మీరు రావచ్చు వెహికల్ చూసుకోవచ్చు మీరు జస్ట్ అడ్వాన్స్ పే చేస్తేనే చాలండి 25,000 రూపీస్ మీరు అడ్వాన్స్ పే చేస్తే చాలండి మిగిలినంతా మీరు వెహికల్ మనం డెలివరీ ఇస్తేప్పుడు ఇస్తే సరిపోతుందండి ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనదే అండి ఇంకా మనం మిగిలిగా వెళ్తే టాపిక్లోకి వెళ్తే మనం వెహికల్ అంతా మనం ఒకసారి మీకు ఓవరాల్గా చూపిస్తా వెహికల్ స్టార్టింగ్ నుంచి చెప్తా మీరు అప్పుడైతే మనం మీరు చూడొచ్చు అండి ఒరిజినల్ జెడ్ బ్లాక్ కలర్ అండి ఇది 2K పెయింట్తో రెడీ చేసినామండి వెహికల్ ఎంత బాగుంటుందంటే కలరింగ్ సేమ్ మనం ఒరిజినల్ షోరూమ్ వెహికల్ ఎలా ఉంటుంది సార్ అలా ఉంటుంది మీకు ప్లస్ ముంగడ బార్ లైటే కానీ ఎల్ఈడి లైట్సే కానీ బంపర్కు ఉన్న 4 లైట్సే కానీ ముంగడ ట్యాంప్ లైట్లే కానీ మెయిన్గా చెప్పాలి అంటే దీంట్లో స్పెసిఫికేషన్ ఏంది అని అంటే టైర్ అండి ఇది మెయిన్గా ఆన్ రోడ్ టైర్ ఇది ఈ టైర్ వచ్చేసి మనకు బెస్ట్ అంటే మనం మినీ మాన్స్టర్ టైర్ చూసినాం ఫ్లాట్ టైర్ చూసినాం హెవీ టైర్ చూసినాం చాలా పెద్ద టైర్స్ చూసినాం కానీ అన్నిటికన్నా బెస్ట్ టైర్ అంటే ఇదే అండి ఆన్ రోడ్ టైర్ ఇది దీంట్లో మ్యాక్సిమం 140 స్పీడ్ ఈజీగా వెళ్ళొచ్చు అండి ఎలాంటి మీకు వైబ్రేట్ కానీ బంపరింగ్ కానీ ఎలా ఉండదు స్మూత్గా ఉంటుంది స్మూత్ డ్రైవ్కి నా సజెషన్ అయితే బెస్ట్ టైర్ అండి ఇది లోపల మీరు ఇంటీరియల్గా చూసుకుంటే మీరు ఇంటీరియల్ చూసుకుంటే లోపల సీట్సే కానీ బకెట్ సీట్స్ కానీ వెనకాల మీకు మ్యాటింగే కానీ డాష్ బోర్డే కానీ ఎంత బాగుంటుందంటే ఒక లగ్జరీ ఫీలింగ్లో ఉంటుంది మీకు చాలా బాగుంటుంది స్టేరింగ్ కానీ మీకు మినీ స్టేరింగ్ ఇస్తాము అంటే కస్టమర్ చాయిస్ అంటే కస్టమర్కి పెద్ద స్టేరింగ్ కావాలా మినీ స్టేరింగ్ కావాలా కస్టమర్కి మనం ఎలా కావాలంటే అలా చేస్తాం ఇది ఇంకా ఇంక్లూడ్ మ్యూజిక్ సిస్టమ్ విత్ బాక్సెస్ మీరు అది మీకు మ్యూజిక్ సిస్టము యాంప్లిఫైర్ కావాలా నాకు ఇలా కావాలా అంటే మీకు ఎలా కలర్ చేంజ్ కావాలంటే బి మనం అలా కలర్ చేంజ్ చేసి ఇస్తాము లైట్స్ ఓవరాల్గా ఇన్నిగానే వద్దు సార్ మాకు కొద్దిగానే ఎల్ఈడి లైట్ ఒక్కటే చాలు లేకపోతే వద్దు అంటే బి మీకు ఎలా కావాలంటే మనం అలా చేసిస్తాం సార్ మీరు ఒకసారి ఇంటీరియల్ బి మొత్తం చూడొచ్చు లోపల ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి మెయిన్గా మీకు చెప్పాలంటే టాప్ అండి ఎంత బాగుంటుందంటే టాప్ ఇది అంత బాగుంటుంది ఏసీ వెహికల్ కాబట్టి మనం ఇక్కడ డోర్స్ ఇచ్చాము
డోర్స్ ఇలా మనకు ఉంటుంది. మళ్ళీ లాకింగ్ బి ఉంటుంది మనకు, మనం నైట్ టైంలో మనం లాక్ చేసుకోవచ్చు, మళ్ళీ తీసేయచ్చు. ఎంత బాగుంటుందండి. ఇక్కడ హ్యాండిల్స్ బి ఇచ్చాము. మళ్ళీ మనము ఇలా ఇది జిప్ అనేది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మొత్తంగా ఇది టాప్ని మనం ఒక 4 వెరైటీస్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఓవరాల్గా ఇది మనం డోర్ రిమూవల్ చేసుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు ఒకటి. మళ్ళీ రెండోది వచ్చేసి ఈ జీప్ ఉంది కదండి, ఈ జీప్ అనేది మనం ఇలా తీసేస్తే ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఓపెన్ అయిపోతుంది మీకు. అప్పుడు మనం ఇలా లోపలికి ఇది క్లోజ్ చేసుకుంటే మళ్ళీ ఇలా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఇలా కాదు అనుకుంటే ఇది ఇలా పెట్టేసి మనం బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేయవచ్చు. ఇలా ఉంటుందండి టాప్, మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వెహికల్కి వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బాస్కెట్ ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే బాస్కెట్ మనం ఇక్కడ రైడ్కి వెళ్ళినప్పుడు కానీ మనం లగేజ్ కానీ ఏమైనా ఉంటే మనం ఈ బాస్కెట్లో వేసుకోవచ్చు. దానికోసమే అండి ఈ బాస్కెట్. ప్లస్ మీకు వచ్చేసి 5th అలా విత్ టైర్ ఇచ్చామండి వెహికల్కి, అంటే కస్టమర్ డిపెండ్. 5th అలా విత్ టైర్ ఇచ్చాం. ఇంకా ఇక పక్కడికి వస్తే మనకు ఎగస్ట్రా ట్యాంక్ అనేది ఇచ్చాం 20 లీటర్స్ది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు, ట్యాంక్ బి మనం ఎగస్ట్రా ట్యాంకులు ఇచ్చాం. లోపల ఇన్నర్గా వచ్చేసి 40 లీటర్స్ ప్లస్ ఇది 20 లీటర్స్ అండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ బ్రేక్ లైట్ ఉంటుంది మీకు. 2 బ్రేక్ లైట్స్ ఇచ్చాం, ఒకటి మీద ఒకటి ఇచ్చాం, కింద ఒకటి ఇచ్చాం, మళ్ళీ ఒకటి ఇంకొకటి ఇచ్చాం. టూల్ బాక్స్ ఉంటుందండి, 1947 ఓల్డ్ వార్ టూల్ బాక్స్ ఇది. మనం ఇంజన్ కోసం చెప్దామండి. ఇప్పుడు ఇది బొలెరో ఇంజన్ అండి, డిఐ టర్బో ఇంజన్ ఇది. దీంట్లో వచ్చేసి పవర్ బ్రేక్, పవర్ క్లచ్, పవర్ స్టీరింగ్ ఉంటుందండి. ఈ వెహికల్ వచ్చేసి విత్ ఏసీ అండి. దీనికి సీసీ వచ్చేసి 2600 సీసీ అండి. హెవీగా ఉంటుంది, మీకు స్మూత్గా ఉంటుంది బండి. బి లేటెస్ట్ అంటే అంటారు పాత ఇంజన్ ఉంటుందా, యూజ్ చేసిన ఇంజన్ ఉంటుందా, అది ఇది అని అంటుంటారు. కానీ ఇది సీల్డ్ ఇంజన్ ఉంటుందండి. మీకు దీనికి వారంటీ ఇస్తామండి మనం ఇంజన్కి. ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మీరు మొత్తంగా చూసారండి. ఈ వెహికల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ మీకు అంటే టైర్స్ చేంజ్ అంటే మీకు ఎలా నాక్పిల్ కావాలా, ఎలాంటి కలర్ కావాలా, ఇంటీరియర్ ఎలా కావాలా, ఏసీ కావాలా, నాన్ ఏసీ, మీరీ సిస్టమ్, వితౌట్ టాప్, విత్ టాప్, మీకు లైట్స్ కానీ, మీకు ఓవరాల్గా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద నా ఫోన్ నెంబర్ వస్తుంది 9000-50-8355. జస్ట్ మీరు 25,000 రూపీస్ నాకు అడ్వాన్స్ ఇస్తే చాలండి, మీకు వెహికల్ అంతా రెడీ చేసి పెడతాము. మీరు వచ్చి మిగిలిన పేమెంట్ రెడీ చేయవచ్చు. ఓన్లీ 10-15 డేస్లో వెహికల్ అనేది రెడీ అయిపోతుంది సార్. నమస్తే అండి.